గురుజీ నమస్కారం. నమస్కారం. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. అట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. ఆలయం ఈ రోజుల్లో ఎందుకు? మొట్టమొదట రిఫ్లెక్షన్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుడు అపారమైన అనుగ్రహం వర్షించాలని, రిఫ్లెక్షన్స్ ఛానల్కి ఐశ్వర్యం ఉండాలని. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ధర్మాని కోసం పనిచేసే ఛానల్ చాలా ఏకాదశి ఛానల్. ఏకాదశి అంటే అర్థమైందా? ఉపవాసంతో కూడిన జీవితం ఉండే ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ని, స్ట్రింగ్ లాంటి ఛానల్ని మూయించినా కూడా ఏమి చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో ధైర్యంగా ధర్మం కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మార్గాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం అహర్నిశలు పోరాడేటటువంటి రిఫ్లెక్షన్స్ ఛానల్ అమోఘకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా చెప్పాలి అంటే ఈ మే నెల మొత్తం వైశాఖ మాసం విశేషమైన జనాలు చిలుకూరులో ఉంటారు. నేను ఆ భక్త సందోహాన్ని వదిలి బయటికి రాను నార్మల్గా, కానీ ఇవాళ ఒక కార్యక్రమానికి ఒప్పుకున్నాను. ఒప్పుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం కుదరదు అని చెప్పి అక్కడ రాడిసన్ హోటల్లో ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్, అంటే చిన్నపిల్లల్లో ధర్మాన్ని బోధించడానికి ఏమేమి చేయాలో అక్కడ కూడా సూచనలు ఇచ్చి ఇక్కడ మీ మధ్యలో వచ్చాను. అందుకోసం నువ్వు ఇచ్చిన సూచనని అక్కడి నుంచి వెళ్ళే దారిలో వచ్చి వెళ్ళొచ్చు కదా గురువుగారు అన్నావు కాబట్టి ఆ పిలుపుని నేను భగవంతుడి ఆజ్ఞగా భావించి నేను రావడం జరిగింది. అంటే భగవంతుడు, మనం ఎన్ని మతాలు విదేశీ మతాలు చూస్తున్నాం. విదేశీ మతాలు ఏంటి అంటే మనల్ని విగ్రహారాధకులు, బొమ్మని పూజించే వాళ్ళు, మనం పాపాత్ములము అని ఒక ముడిగట్టేసి టైటిల్ వేసిస్తున్నారు. మనం నిజంగా పాపాత్ములమేనా అనే ప్రశ్న మన వాళ్ళే మనల్ని అడుక్కుంటున్నారు. అయితే భగవంతుడికి ఒక 5 రూపాలు చెప్పబడ్డాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపం. భగవంతుడు ఎలా ఉంటాడు అనే దానికి, ఎందుకంటే వేరే మతాల గ్రంథాల్లో భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పలేదు. మీరు ఖురాన్ తీసుకున్నా చెప్పలేదు, ఇస్లాం తీసుకున్నా కూడా భగవంతుడు అనేటటువంటి స్వరూపం ఎలా ఉంటుంది ఒక ప్రశ్న సైంటిఫిక్గా మీరు అడగాలి. హౌ డస్ గాడ్ లుక్ లైక్? భగవంతుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న అడిగితే సమాధానం లేదు. అందుకోసం వాళ్ళు విగ్రహారాధన ఒప్పుకోరు. మనం భగవంతుడు ఎలా ఉంటాడో చూసినటువంటి దేశం ఇది. 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించినటువంటి దేశం ఇది. భగవంతుడు ఫస్ట్ పర్సన్ సింగులర్గా మాట్లాడిన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఫస్ట్ పర్సన్ సింగులర్. నేను కావాలని నేను వేరే మతాన్ని కించపరచడం లేదు. బైబిల్ పవిత్ర గ్రంథం వాళ్ళ కోసం, ఖురాన్ పవిత్ర గ్రంథం వాళ్ళ కోసం, కానీ అదన్నీ కూడా ఒక మానవ శరీరం ద్వారా
భగవంతుడు నాతో చెప్తున్నాడు అని వాళ్ళు చెప్తే దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ అది కాదు. ప్రత్యక్షంగా శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నాడు, నేనే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా ఒక్కడికి శరణు కోరితే నేను నీ పాపాలన్నీ పోగొట్టాను, అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మాచుచ. అది భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేశాడు. అయితే భగవంతుడు ఎలా ఉంటాడు? క్వశ్చన్. భగవంతుడు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైకనాథం. విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం ఇది. అయితే స్వామివారిని ఎలా ధ్యానించాలి? స్వామివారిని 5 రూపాలు చెప్పబడ్డాయి. 1 పాలగడిలలో ఉండేటటువంటి స్వామి, పవళించి ఉండే స్వామి. శ్రీవైకుంఠంలో ఉండే స్వామి పరవాసుదేవుడి స్వరూపం. 3 విభవ రూపాలు, అంటే శ్రీరాముడిలాగా శ్రీకృష్ణుడిలాగా అవతరించి రూపం ప్రదర్శించినటువంటి రూపాలు. 4 అంతర్యామి రూపం, మనసులో ఉండి మనల్ని శాసించే రూపం. 5 అర్చారూపం, 5th ర్యాంక్. 1, 2, 3, 4, 5. 5th ర్యాంక్ ఎప్పుడు కూడా మీరేమంటారు, ఐఐటీలో 1st ర్యాంక్ వచ్చినవాడు గొప్పోడు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ 5th ర్యాంకు, 5th రూపం 1. ఎందుకంటే భగవంతుడితోటి నేరుగా మీరు ఇంటరాక్ట్ చేయగలుగుతున్నారు. స్వామివారికి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, దివ్య పాదోదకం సమర్పయామి, స్నానాసనం, అంటే స్వామివారికి రాజవత్ ఉపచారాలు అలంకారం చేయొచ్చు. స్వామి ఇప్పుడు అమ్మాయి చెప్పింది చూడండి, ఉత్సవానికి భగవంతుని ఊరేగింపుగా తీసుకువెళ్ళవచ్చు. అన్ని రూపాల్లో 1 రూపం అర్చారూపం. ఆ రూపం ఎక్కడ ఉంటుంది? దేవాలయం లోపల ఉంటుంది. ఆ రూపం దేవాలయంలో ఉంటుంది. దేవాలయం లోపల నుంచి స్వామివారి యొక్క వైభవాన్ని సమాజానికి సులభంగా అర్థం చేసుకునే రీతిలో దేవాలయం. అవసరమా అంటే అవసరమే.